వెట్రివేలు మురుగిన కరోహర అన్నంలోకి ఎంతో రుచికరమైనటువంటి మరొక మంచి అన్నాదరం తయారు చేస్తున్నానండి. ఏమిటంటే ములక్కాడతో పులుసు తయారు చేస్తున్నానండి. చేసుకోవడం సులభం, రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది. ఇది అన్నంలోకి మాత్రమే కాదు అనేక రకాల అల్పాహారాల్లో నంజుకోవడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. అయితే ఏంటంటే దేశవాళీ ములక్కాడలు తీసుకున్నానండి. చూడండి ఇవి లేతగా ఉన్నాయి, చూడడానికి లావుగా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయండి. చెట్టు నుంచి కోయించి తీసుకొచ్చాను. వీటితో ఈ పులుసు ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. మనం ఎన్ని ములక్కాళ్ళు కావాలంటే అన్ని ములక్కాళ్ళు తీసుకోవచ్చండి. వీటిని శుభ్రంగా కడిగేసి సిద్ధపరచుకున్నాను. ముందుగా కుంపట రాజేసుకుని పాత్ర పెట్టుకుంటున్నానండి. మురుగారోహర ఈ పాత్రలో ములక్కాడలు ఉడికించుకోవడం కోసం కొన్ని నీళ్లు పోస్తున్నానండి. ఇప్పుడు ములక్కాళ్ళు ఈ విధంగా తరుక్కోవాలండి, పాత్రకి తగినట్టుగా తరుక్కోవాలి. మరి చిన్నగా వద్దు, పులుసుల్లో మనం వేసుకుంటాం సాంబార్లోని ఇంతంత ముక్కలు, వీటికి మాత్రం అంతంత వద్దండి. ఈ విధంగా తరుక్కుని వీటిని ఏం చేస్తారంటే ఈ వేడెక్కుతో నేను నీళ్ళల్లో వేసేసి ఉడికించాలి. ఈ ములక్కాడలు ఉడికించేటప్పుడు ఒక నీళ్ళ చుక్క ఎక్కువ ఉంటేనే మంచిదండి, ఈ నీళ్ళతో మనకు పని ఉంటుంది. ఓసారి విధంగా గరిటతో కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఈ ములక్కాడని ఉడకనివ్వండి. ఈ ములక్కాడల వాతావరణం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ములక్కాడలు 30% ఉడికిపోయండి. 30% ఉడికిపోయిన తర్వాత దీన్ని మనం వేరే చిల్లులు బేసిల్లో వేసుకుని నీళ్లు వడగొట్టుకోవాలి. ఈ ఉడికించిన నీళ్లు మాత్రం పారపోయవద్దండి. ఈ ఉడికించిన నీళ్లతోనే మనం పులుసు పెట్టుకోవాలి. ఇదిగోండి చక్కగా 30% ఉడికిపోయి వీటిని మనం ఇప్పుడు చిల్లులు బేసిల్లో వేసుకుని వడగొట్టేసుకోవాలి. చూడండి మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఈ వడకొట్టిన నీళ్ళు మాత్రం పారపోయవద్దండి. ఈ వడకొట్టిన నీళ్లతోనే మనం పులుసు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ములక్కాడ ముక్కల్ని ఒక పళ్ళెల్లో వేసేసుకుని విశాలంగా వేసేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ ములక్కాడ ముక్కలు మీరు చెయ్యి పట్టుకోగలిగినప్పుడు ఏం చేస్తారంటే వీటిని ఈ విధంగా తీసుకుని ఇందులో ఉండేటటువంటి గుంజు తీసేయారండి. అది ఇది 30% ఎందుకు ఉడికించుకున్నానంటే ఈ విధంగా తీసుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని. మరీ చీకిపోయింది అనుకోండి, లేహ్యం అయిపోయింది అనుకోండి, తీసుకోవడానికి అసౌకర్యంగా ఉంటుంది అది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా మనం తీసుకుని ఒబ్బడి చేసుకోవాలి. మళ్ళీ చూడండి చూపిస్తాను. ఈ పులుసులో నేను తీపి వేయటం లేదు, మీకు కావాలంటే ఓ బెల్లపిసర వేసుకోండి. నాకు తీపి వేస్తే ఇష్టం ఉన్నది ఇందులో, అందుకని వేసుకోవట్లేదు నేను. ఇప్పుడు ఈ విధంగా గుంజు అంతా తీసేసి మీకు నేను చూపిస్తానండి. ఇదిగోండి ఈ విధంగా ములక్కాడ గుంజు సిద్ధపరచుకున్నాను. ఇంక డొక్కలు మనకు పనికిరావు. మళ్ళీ ఈ పాత్ర పెట్టుకుని అందులో కాస్త పోపు వేసుకోవడం కోసం ఈ నూనె వేశానండి, కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, కొన్ని ఎండమిరపకాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు, ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కొన్ని చిన్న ఉల్లిపాయ ముక్కలండి. మీకు ఉల్లి వెల్లుల్లి ఇష్టమైతేనే వేసుకోండి, ఇష్టం లేకపోతే చక్కగా పూర్తిగా విరమించేసుకుని చేసుకోండి. ఈ ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత 3 టమాటా పళ్ళ ముక్కలు చేసుకుని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ప్రధానంగా ఈ పులుసులోకి ఈ పులుసు పొడి వేస్తున్నానంటే ఒకసారి ప్లేలిస్ట్ చూడండి. కారాలు పొడులు అని చెప్పి ఉంటుంది, అందులో ఈ పులుసు పొడి యొక్క తయారీ విధానం ఉంటుందండి. ఈ పులుసు పొడి తయారు చేసుకున్నామంటే ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. మీరు ఒకసారి ప్లేలిస్ట్లో ఘుమఘుమలాడేటటువంటి పులుసు పొడి అని చెప్పి ఒకసారి చూడండి, అందులో మీకు విపులంగా తెలుస్తుంది. ఇంకా నాకు కూడా అయిపోతుందండి, ఇంకా ఈ మాత్రమే మిగిలింది, ఈ పులుసుకు సరిపోతుంది. మళ్ళీ నేను ఇంకా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా సగం పైచిలకు మగ్గేయండి. ఇప్పుడు ఈ ములక్కాడ ముద్దంతా ఇందులో వేసేస్తున్నాను. ఈ ముద్దంతా ఈ విధంగా గరిటతో బాగా కలిపేసిన తర్వాత మనం వడగొట్టుకున్న నీళ్లున్నాయి చూడండి, ములక్కాడలు మనం ఉడకబెట్టిన నీళ్లున్నాయి కదా, ఈ నీళ్ళని మాత్రం ఇందులో పోసేయాలి, బయట మాత్రం పారపోయకూడదు. ఈ నీళ్ళన్నీ పోసేసుకోండి. వేసేసుకుని ఒకసారి కలిగి పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోకి కాస్త చింతపండు పులుసు అండి. టమాటా పళ్ళు వేసాం కనుక పులుపు కాస్త చూసి వేసుకోండి, తక్కువ అయితే వేసుకుందల్లే, నష్టమేమీ లేదు.
ఇప్పుడు ఈ పులుసు పొడి అంతా ఇందులో వేసేసానండి. ఈ పులుసు పొడి తయారు చేసినప్పుడు అందులో తగు ఉప్పు కారం ఉందండి, కానీ మనం తయారు చేస్తున్నటువంటి పదార్థాన్ని బట్టి ఉప్పు కారం తగ్గితే తగ్గొచ్చు. కనుక మళ్ళీ నేను ఈ మాత్రం ఉప్పు వేస్తున్నాను, అలాగే కారం ఈ మాత్రం వేస్తున్నాను, మీరు చూసి వేసుకోండి. అలాగే దాంతోపాటు చిటికెడు పసుపు. పులుసు కాస్త అందంగా కనిపించడం కోసం కొన్ని పచ్చిమిరపకాయలు వేసేయండి. నేను 4 పచ్చిమిరపకాయలు వేశాను. పచ్చిమిరపకాయలు వేస్తే అన్నం మాత్రమే కాదండి రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కడిగి శుభ్రం చేసుకుని కరివేపాకుని ఒక్క నలుపు ఇలా నలిపేసి వేశారంటే కరివేపాకు సువాసనతో పులుసు ఘుమాయిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ద్రవ్యాలన్నీ వేసిన తర్వాత ఈ దశలో ఉండగా ఒకసారి రుచి చూసుకోండి. ఏ తక్కువైతే అది కలుపుకొని నేను వేసిన ద్రవ్యాలన్నీ సరిపోయాయి. చూడండి, ఇంకా నేను ఇంతకు మించి నీళ్లు పోయటం లేదండి, నాకు ఇలా ఉంటేనే ఇష్టం. మీకు కావాలంటే నీళ్లు పోసుకోండి, లేదా ఇలానే ఉంచుకోండి. ఇది మరగాలి, ఇది బాగా మరగాలి, మరిగితే రుచి. బా, ఈ పులుసు ఎంత మరిగితే అంత రుచి అండి. మంచి వాసన వస్తుందండి, సువాసన వెదజల్లిపోతుంది అన్నమాట, ఘుమ ఘుమ ఘుమగా ఆడిపోతుంది. ఇప్పుడు ఈ పొయ్యిని నిదానంగా పెట్టుకోండి, పెద్ద మంట మీద పెట్టవద్దు, నిదానంగా పెట్టుకుని బాగా మరగనివ్వండి. ఎక్కడ పచ్చితనం అనేది ఉండకూడదు చింతపండు పులుసులో. బాగా మరగనివ్వండి, ఎంత మరిగితే అంత రుచి అన్నమాట. అలాగే మీకు నేను చెప్పాను కదండి, ఈ పులుసులో నేను తీపి వేసుకోవటం లేదు, నాకు ఇష్టం లేదని. మీకు కావాలంటే తీపి వేసుకోండి, నేనైతే వేయటం లేదు. ఈ పులుసు బాగా మరిగిందండి. ఇంకిప్పుడు ఏంటంటే నేను చివరాఖరికి ఈ కొత్తిమీర వేసేసుకుందాం. కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని మనం ఇందులో వేసేసుకోవడం, వేరే పాత్రలోకి తీసేసుకోవటం అయిపోయింది. ఇదండి చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న ములక్కాడ పులుసు చక్కగా సిద్ధపడిపోయింది. మనం చక్కగా అన్నం పెట్టుకుని అందులో ఈ పులుసు తీసుకుని అన్నం మీద వేసుకుని తింటుంటే ఆ చిన్న ఉల్లిపాయలు, మనం వేసుకున్న పోపులో వేసుకున్న వెల్లుల్లిపాయలు తగులుతూ, ఈ టమాటా, ఈ ములక్కాడ ముద్ద, అందులో ఒక్క పచ్చిమిరపకాయ అలాగ వేసుకుని తింటుంటే ఉంటుందండి, భలే రుచిగా ఉంటుందిలే. రంగు రుచి వాసనతో ఈ పులుసు బ్రహ్మాండంగా ఉందండి. ఈ పులుసు అన్నంలోకి మాత్రమే కాదండి, ఇడ్లీలు, గారెలు, దోశలు, ఊతప్పాలు, మినపరొట్లు, గిన్నె రొట్లు, ఉప్పుడు పిండిల్లోకి, అలాగే రాగి సంకటిలోకి కూడా చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ ములక్కాడ పులుసుని ములక్కాడలు ఉడికించిన తర్వాత ఆ గుజ్జంతా తీసి పూర్తిగా ఆ గుజ్జుతోని పులుసు తయారు చేసామేమో, ములక్కాడల యొక్క సువాసన అంతా కూడా, ఆ రుచి అంతా పూర్తిగా ఇందులో మనం చక్కగా ఆస్వాదించుకుంటూ భోజనం చేస్తామండి. చూశారు కదా ఈ ములక్కాడ పులుసుని మనం ఎంత సులభతరంగా తయారు చేసుకున్నామో. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ ములక్కాడ పులుసును తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి ఈ ములక్కాడ పులుసు యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.